వైఎస్ఆర్సీపీ ఐటీ ఇంగ్లీష్ అఫీషియల్ అకౌంట్ అట ఏం పెట్టినారు వీళ్ళు సనాతన ధర్మం అనుకుంటూ బాల్య వివాహాలు సతీ సహగమనం అంటరానితనం వితంతు వివాహాలు లాంటివి మళ్లీ తెద్దాం అనుకుంటున్నారా సనాతన ధర్మం పాటించకపోతే అనుకుంటూ వేలెత్తి బెదిరిస్తున్నావు ఏం హీకుతావు నువ్వు మేము ఓట్లేస్తే గెలిచావు మేము ఇక్కడ పర్మనెంట్ నువ్వు కాదు ఈ పర్మనెంట్ టెంపరీ ఓకేలే అఫీషియల్ ఐటీ వింగ్ ఏదైనా పోస్ట్ చేస్తే అది ఎంత కరెక్ట్ గా ఉండాలి ఇన్న అబద్దాలా సతీ సహగమనం ఎందుకు వచ్చిందో చెప్తాను వినండి దురాక్రాంతలు రాజ్యాల మీద దాడులు చేసినప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఆ యొక్క రాజు చనిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు వీ దురాక్రాంతలు వెర్రెక్కి ఆ రాజ్యంలోని ఆడవారి కోసం వెళ్లేవాళ్లు చనిపోయి శవం కనిపించినా వదిలేవారు కాదు దీనిని ఏమంటారో తెలుసా నెక్రోఫీలియా అప్పుడే కాదు ఈ రోజుకి ఇది జరుగుతుంది ఇంకా అని మొన్ననే దొరికారు కూడా శ్మశానంలో శవాలను ఎవరో బయటికి తీసి వదిలేస్తున్నారు ఎందుకా అని తెలిస్తే శవాలతో చేస్తున్నారు అండ్ అన్నిటికన్నా అత్యంత భయంకరమైన చావేంటో తెలుసా అగ్నిలో ఆహుతి అవ్వడం బట్ హైందవ స్త్రీలు ఆ చావుని ఎందుకు ఎంచుకున్నారు ఆ దురాక్రాంతల వెర్రి కోరిక తీరద్దు అని భస్మం మాత్రమే మిగిలాలి అని వాళ్ళని చనిపోయిన తర్వాత కూడా ముట్టుకోవద్దు అని అలాంటివే బాల్య వివాహాలు కూడా పెళ్లి చేసి ఆ భర్త నీడలో ఉంచి ఆ భర్త భార్యని యుక్త వయసు వచ్చే వరకు కాపాడుకోవాలి అని ఇచ్చి చేసేవారు ఇవన్నీ ఆది నుంచి ఉన్నవి కాదు సమయాన్ని బట్టి వచ్చినవి ఏ దశరథ మహారాజ్ చనిపోయినప్పుడు అందరూ సతీసహగమనం చేశారా పాండురాజ్ చనిపోయినప్పుడు మాద్రి ఇష్టానుసారంగా చేసింది ఎవరు ఫోర్స్ చేయలేదు మొన్నటి వరకు మణికర్ణిక జాన్సీ లక్ష్మీబాయి భర్త చనిపోయిన తర్వాత కూడా ఒక్కతే మేరీ జాన్సీ నహి డూంగి అని చెప్పి దురాక్రాంతలతో పోరాడింది ఒక్కతే ఒక ఆడపిల్ల శ్రీకృష్ణుడితో సత్యభామ నరకాసురుడిని చంపింది స్త్రీని శక్తి రూపంగా పూజించే ధర్మం హిందూ ధర్మం మాత్రమే ఏ ధర్మము ఏ మతము స్త్రీని శక్తి రూపంగా చూడదు ఆదిలో ఉన్నవి కాదు కాబట్టే సమయాన్ని బట్టి వచ్చినవి కాబట్టే దురాచారాలుగా మూఢ నమ్మకాలుగా ముందు తరాల మీద రుద్దపడ్డాయి ఎందుకొచ్చాయో తెలుసుకోక కనుకనే ఎన్నో సంస్కరణలు రిఫార్మ్స్ వచ్చాయి సనాతన ధర్మంలో హిందువుల్లో తెచ్చారు తేగలిగారు ఇదే మాట ఆరేళ్ల పిల్లని పెళ్లి చేసుకున్నాడు అని ఒక జోకు వేస్తే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే రోడ్ల మీదకి వచ్చి తగలెట్టేశారు కదా తెలంగాణలో నుపుర్ శర్మ వాళ్ళ దాంట్లో ఉన్నదే చదివితే ఇప్పటికీ అండర్ గ్రౌండ్ లో బతకాల్సి వస్తుంది ఎందుకు హిందువులది కాదు సనాతన ధర్మం అది నేర్పలేదు దేర్ ఆల్వేస్ రెడీ టు లెర్న్ చేంజ్ అకార్డింగ్లీ అంటరానితనం ఎక్కడుంది రామచంద్రుడు గుహుడు అంటే పడవ నడుపుకునే వాడితో స్నేహం చేయలేదా శబరి భక్తితో సమర్పించిన రేగు పళ్ళని తినలేదా రాముడు అసలు మనుషులే కాదు రాక్షస జాతిలో వారితో కూడా ప్రహ్లాదుడు బలిచక్రవర్తి విభీషణుడు వీరును కూడా స్వామి ఉద్ధరించలేదా ఆదరించి అక్కున చేర్చుకుని రక్షించలేదా పక్షులని జంతువుల్ని కూడా ఉద్ధరించలేదా కృష్ణావతారంలో స్వామి పెరిగింది ప్రేమించింది పశువులు మేపే గొల్లవారిని కాదా వాళ్ళెవరు వారితో ఆడుతూ పాడుతూ స్వామి గోకులంలోనే పెరగలేదా కుజ్జ ఎవరు హంసుడికి దాసి స్వామి ఆవిడని ఉద్ధరించలేదా విదురుడు ఎవరు శూద్ర స్త్రీదాసికి పుట్టినవాడు విదురుడు పిలవకుండానే స్వామి అతడి కుటీరానికి వెళ్లాడు విదురుడు ఆనందంతో పారవస్యంతో పాడుపడేసి తొక్కలు పెట్టినా తిన్నాడు మాకు చెప్పద్దు బ్రిటిష్ వాడు ఏర్పరిచిన కాస్ట్ ఆధారంగా కులాన్ని మన నెత్తి మీద పెట్టి విభజించి పాలించు అనే అనుకున్నారు అదే చేసి చూపించారు ఈ పోస్టు పెట్టింది ఒక క్రైస్తవుడు అని నేను అనుకోవచ్చా మేము మీ మతం కోసం ఇలాంటి కామెంట్స్లు చేయవచ్చునా ప్రతోడికి హిందువులన్నా సనాతన ధర్మం అన్నా చులకనైపోయింది రాజకీయాల్లోకి మా ధర్మాన్ని లాగితే ఊరుకునేది ఈసారి ఏమి అనకుండా ఊరుకున్నాను మీ దాంట్లో ఉన్న లూప్ హోల్స్ కూడా తీసి వీడియో చేస్తాను